హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు చౌీ నుంచి ఈరోజు మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఒకటి రెడీ చేసుకుందామండి ఇది షుగర్ పేషెంట్స్కి డైట్ పేషెంట్స్కి అలాగే చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు వెజిటేబుల్ మొక్కలకి ఒక కప్పు నాటు రవ్వ ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగా స్టవ్ వంటించుకుని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత వెజిటేబుల్ ముక్కలు వేసుకుందాం ఈ వెజిటేబుల్ వచ్చేసి బంగాళదుంప ముక్కలు క్యారెట్టు బీన్స్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మీకు నచ్చితే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మనం ఇలా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు టమాటా మొక్కలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ ఇది ఎర్ర నూక అంటారు కదా నాటు గోధుమ రవ్వ అంటారు అది మీడియం సైజు నాటు గోధుమ రవ్వ కూడా తీసుకొచ్చి దీనికి ఇలా మొత్తం అయిన తర్వాత ఒక కప్పు నాటు రవ్వకి మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మనము మూత పెట్టుకుందాం ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం ఇదైతే చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఇది అంతే మనకి ఇలా వచ్చిన తర్వాత మనం మీకు ఇంకొంచెం పొడిగా రావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఉప్మా అంతా మిక్స్ చేసేసుకుందాం మనం ఇలాగా మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం స్టవ్ మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం అంతే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయిందండి ఇలా కనుక చేస్తే పిల్లలైతే చాలా బాగా తింటారు జనరల్గా పిల్లలకైతే ఉప్మా అస్సలు ఇష్టం ఉండదు ఇలా వెజిటబుల్ ఉప్మా చేసి పెట్టండి వాళ్ళకి బాగా నచ్చుతుంది అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది అంతే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్